अत्यधिक शात मन वरंगल निजर्ग प्रति पद रोजार लिदान पंपणी कार्यक्रम निर्वहित विषय मध्यकाल चार मंदिर लब्धिदार वार आरोग्य परस्ति स्वयं స్థానిక కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి చెక్కులు అందిస్తున్నటువంటి విషయం నాకు అందరికీ తెలుసు. కానీ ఈసారి 66 మందికి సుమారు 37 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సాయం కింద రావడం జరిగింది. అయితే విజృంభిస్తున్నటువంటి కరోనా కారణంగా స్థానిక కార్పొరేటర్లు కానీ స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడనే ఈ చెట్ల పంపిణీ జరగాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీశ్రావు గారు ఇటు మున్సిపల్ పరిధిలో అదేవిధంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫీవర్ సర్వే చేస్తున్నారు. నిన్నటి లక్షలాది మంది ఇళ్లకు వెళ్లి స్థితిగతులు వారి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుంటున్నారు. అయితే నగరంలో కూడా 24,000 ఇళ్లలో ఇప్పటికే సర్వే జరిగింది. అందులో ఒక 3,000 మందికి జ్వర లక్షణాలు ఉన్నాయి. వారందరికీ కూడా వెంటనే మందుల కిట్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర స్థాయిలో నాకు ఎన్ఎంఎస్ ద్వారా, ఆశా వర్కర్ ద్వారా, డాక్టర్ ద్వారా నాకు సమాచారం అందింది. కొందరు ఇళ్లలోకి వెళ్ళి బయటకు వస్తలేరు, సహకరిస్తలేరు. వారు ఎంతో రిస్క్ తీసుకొని మీ ఇళ్ళకు వస్తున్నటువంటి సందర్భంలో దయచేసి వారందరూ కూడా సహకరించినట్లయితే ఇటు మీరు ఆరోగ్యంగా ఉంటారు, వారు కూడా ఇబ్బంది కాకుండా చూస్తారు. అదేవిధంగా నేను డోసులు అయిపోయిన తర్వాత మూడోది బూస్టర్ డోస్ అది కూడా కొందరు సహకరిస్తలేరు, వ్యాధులకు గురవుతున్నారు. నిన్న నేనే స్వయంగా మూడో డోస్ బూస్టర్ డోస్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి రెండు రోజులు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాస్తవంగా నిన్న తీసుకున్న తర్వాత ఈ రోజు కూడా నాకు కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ చెట్లన్నీ కూడా మీకు అందియాలనే లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది. ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండవలసిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, అవునా కాదు? ఉంటారా ఈ ప్రభుత్వానికి అండగా? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంత ఆర్థిక కరోనా కారణంగా ఇంత ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఒక పైసా రాకుండా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంతో పాటు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొన్న ప్రభుత్వ బాధ్యత 7,000 కోట్ల చిల్లర కూడా మరి ఆర్థికంగా మరి దానికి కేటాయించిన విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మెరుగైనటువంటి వైద్య సేవలు కూడా పేదలకు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇటు ఆరోగ్య పరంగా కూడా లక్షలాది కోట్ల నిధులు కేటాయించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు మీ అందరి కోసం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా నిండు మనసుతోనే ఆశీర్వదించాలనే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ఇట్లని రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య లేని రాజకీయ పార్టీలు రకరకాలుగా మన పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన నిందారోపణలు చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా అటువంటి చర్యలను ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ తిప్పి కొట్టవలసిన బాధ్యత ఉన్నది. ఈ మధ్య కాలంలో ఇంకా సోషల్ మీడియాలో రకరకాల వదంతులతో కుటుంబ సభ్యునిగా, ఒక అండగా, ఒక తమ్మునిగా ఎందరిని కూడా బాధ్యత పడుతూ
मरी कार्यक्रम लो चकला पप मरी दारू तो दे लाभ दार अंदर बुरा बच्चे युवा दार बेल दारों में इस कॉल से ना आये इन
आने मैं मन मन मार्बी तक रोलन चंदर अदित दलित मन मार्च विप्रेन प्रति निजर्ग वलित मंत्री रैल अच्छा दलित मंत्री इंप्लीमेंट मार्च पनीमुट मार्च तरह मुख्यमंत्री वर्च तरह अंदर राष्ट्र दलित कुटाल अंदर मंत्री क्लोज क्लोज प्रति दलित कुटाले दलित राजकीय पार्टी गत प्रभु बीजेपी राष्ट्रीय राजकीय देश चाल मुझे राजकीय पार्टी अंदर दलित विज्ञप्ति मन बारा दलित अभवाले प्रत्येक प्याकेज कुटा मार्च तरह रेल कुटा मल्ल वे संवस मूड आलोचना प्रति संवस राष्ट्र प्रति दलित पद लक्षण मुनपाल दयचे अभिनंदा प्रमाण कष्ट पड़ा पड़क
रिक्वेस्ट
Yeah.